ఓ స్టోరీ చెప్పుకుందాం. ఒక గోల్ లక్ష్యం పెట్టుకుంటే ఎలా సాధించవచ్చు అనే దానికోసం ఈ స్టోరీ చెప్తున్నాను. ఈ రాజుల కాలం, ఆ రాజుల కాలంలో ఆ ఒక రాజ్యంలో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఈ కోటీశ్వరుడికి కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి చక్కగా చదువుకున్నాడు. ఆ చదువుకున్న తర్వాత ఈయన సెలవులకు ఇంటికి వచ్చాడు. సుమారుగా వయసు 20 సంవత్సరాలు ఉంది. ఆ రోజు రాత్రి వాళ్ళ ఫాదరు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? వ్యాపారం చేశాడు కొంతమందితో కలిసి, లాభాలు వచ్చినాయి కూడా వాళ్ళు నష్టం చూపించేసి వీళ్ళ ఇళ్ళు అన్ని అమ్మేసేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. ఏం చేయాలో తెలియక ఇతను ఎవరికి చెప్పకుండా చనిపోయాడు. జనరల్గా ఏం చేయాలి మరి, ఆయన చనిపోతే అబ్బాయి ఏమైపోతాడు, భార్య ఏమైపోయింది, పిచ్చి పని చేశాడు అనమాట. సరే, భార్యను కొడుకు ఏం చేశారంటే, నాన్న ఇంత తొందరపడి సూసైడ్ చేసుకున్నాడు, మనం మాత్రం నాన్నట్లయితే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే, మనం ధైర్యంగా బ్రతుకుదామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంచెం గోల్డ్ ఉంటే రింగ్స్ కానీ, వాళ్ళ మదర్ మెళ్ళలో ఉన్న గొలుసులన్నీ అమ్మేశారు. అమ్మేసి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అంతకుముందు కార్లు ఉండేవి వాళ్ళకి, ఇల్లు పెద్ద భవనాలు ఉండేవి అనమాట. సరే, చేరిన తర్వాత ఇప్పుడు వెంటనే ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుందాం, ఏదైనా పని దొరికితే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి అబ్బాయి ఆలోచిస్తూ, ఆ ఉన్నటువంటి ఊరికి బయట ఒక రివర్ ఉంది, నది, ఆ నది దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఏం చేద్దామా, ఏం పని చేద్దామా, ఎట్లా అని చెప్పేసి ఆ నది దగ్గర ఒక చాకలి బట్టలు ఉతుకుతా ఉంటాడు. అక్కడ చిన్న అతను ఎట్లా అంటాడు, రాజభవనం నుంచి, జమీందారుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి బట్టలు తీసుకొస్తాడు. ఇతను బాగా పని చేస్తాడు కాబట్టి వాళ్ళందరూ ఇతనికే బట్టలు ఇచ్చేవాళ్ళు. సరే, పని ఎక్కువైంది కాబట్టి దాదాపుగా ఒక 50 మంది పనిని పెట్టుకున్నాడు. కొంతమంది ఉతుకుతా ఉంటారు, కొంతమంది ఆరేస్తూ ఉంటారు, కొంతమంది వాటిని చక్కగా మడత పెట్టేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చొస్తూ ఉంటారు. ఎవరియో వాళ్ళకి ఇస్తారు. ఈ చాకలి మాత్రం నెలకు ఒకసారి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు జమీందారుల దగ్గర, రాజభవనంలో వచ్చేసి. సరే, ఈ అబ్బాయి అక్కడ దిగులుగా కూర్చొనింటే వచ్చి పలకరించాడు, అయ్యా మీ నాన్నే కదా మొన్న సూసైడ్ చేసుకున్నాడు కదా అని చెప్పి. అవునండి అంటే, మరి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే, ఏదన్నా పని దొరికిద్దామో చూస్తున్నాను డబ్బులు సంపాదించడానికి అన్నాడు. సరేనయ్యా, నా దగ్గర ఇదిగో ఏదన్నా నువ్వు పని చేయగలిగితే నీకు కొంత డబ్బులు ముందు ఇస్తానని చెప్పి చెప్తాడు. సరేనని చెప్పి అబ్బాయి పని చేస్తా ఉన్నాడు. ఒక నెల గడిచింది. ఒక నెల గడిచిన తర్వాత ఒక రోజున, అది ఎండాకాలం, కష్టపడి పని చేశాడు ఈ అబ్బాయి, ఆ బట్టలు ఉతకటం అయ్యి కొంచెం అలసిపోయాడు. అలసిపోయి ఆ చాకల్ని నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి అడిగాడు. సరే పో, అరగంట పడుకో అని చెప్పి అన్నాడు. ఈ అబ్బాయి ఆ ప్రక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకొని అట్లనే నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక్కసారిగా పెద్దగా కలవరించాడు. ఆహా ఎంత బాగుంది అని చెప్పి పెద్దగా అరిచాడు. ఈ చాకలు పరిగెత్తుకొచ్చి అబ్బాయిని నిద్రలేపాడు. ఏంటయ్యా ఆహా ఎంత బాగుందని చెప్పి కలవరించావు, ఏంటి కల ఏమన్నా వచ్చిందా అన్నాడు. ఏంటో సార్, పిచ్చి కల ఒకటి వచ్చింది, ఏంటి అని చెప్పన్నాడు. నాకు కూడా చెప్పవా అన్నాడు. నేను చెప్పలేను సార్, నన్ను వదిలేసేయండి అని చెప్పన్నాడు. నువ్వు చెప్తావా, పనిలోంచి తీసేయమంటావా అని చెప్పన్నాడు. అంటే సార్, నాకు ఇది ఒక్కటే పని ఉంది, అన్యాయం అయిపోతానని చెప్పన్నాడు. అయితే చెప్పు, ఏంటో నీకు వచ్చిన కల అన్నాడు. నేను చెప్పలేను అన్నాడు. అయితే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి పంపించేశాడు. అయితే ఈ అబ్బాయి అధైర్యపడకుండా ఇంకా చక్కగా అకౌంట్స్ రాయడం నేర్చుకున్నాడు. రాత్రిపూట ఎక్కువ చదువుకోవటం, పగలపూట చిన్న చిన్న పనులు చేసుకొని డబ్బులు సంపాదించడం అలా చేశాడు. ఒకరోజు చాకలి ఒక జమీందారింటికి డబ్బుల కోసం వెళ్ళాడు. వెళితే ఆ జమీందారింట్లో ఆ పక్కన ఈ అబ్బాయి బుక్స్ లో లెక్కలు రాస్తా ఉన్నాడు. వెంటనే ఈ చాకలి జమీందారు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా దగ్గర ఈ అబ్బాయి పనిచేశాడు, అప్పుడు ఈ అబ్బాయికి ఒక కల వచ్చింది, ఆహా ఎంత బాగుందని కలవరించాడు, నేను అడిగితే చెప్పలేదండి, మీరు అడగండి అని చెప్పన్నాడు. జమీందారు ఈ అబ్బాయిని పిలిచి, ఏయా ఏం కల వచ్చింది, ఎందుకు అట్లాగా కలవరించావన్నాడు. సార్, నన్ను వదిలేసేయండి సార్, ఏమి లేదు చెప్పడానికి నా దగ్గర అని చెప్పి అన్నాడు. నువ్వు చెప్తావా, ఈ పనిలోంచి మానేస్తావా అన్నాడు. మీ ఇష్టం సార్ అని చెప్పేశాడు. అతను పంపించేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, రాజభవనంలో ఏదైనా ఉద్యోగం సంపాదిద్దామని చెప్పి కత్తి యుద్ధం నేర్చుకున్నాడు. గుర్రం గుర్రాలను ఎక్కి ఆ గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. అట్లాగా ఒక అంటే వీరుడుగా ఉండడానికి ట్రై చేశాడు అనమాట. డబ్బులు కొద్ది కొద్దిగా సంపాదించుకుంటున్నాడు కష్టపడుతూ, మరలా ఈవినింగ్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా. సరే, ఈ జమీందారు ఒకసారి రాజుగారి బర్త్డే అని చెప్పి అన్నారు, పుట్టినరోజు. ఆ ఫ్రూట్స్ అన్ని కొనుక్కొని వెళ్ళాడు. వెళ్ళి రాజుగారికి నమస్కారం పెట్టాడు. పెట్టి పక్కకి తిరిగి చూస్తే ఈ అబ్బాయి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆడ కూర్చొని ఏదో పనులు చేస్తూ ఉన్నాడు.
పనులు చేస్తున్నాడు. రాజుగారికి చెప్పాడు, రాజుగారు రాజుగారు మీకు తెలుసా ఈ అబ్బాయికి ఒక కల వచ్చింది ఇట్లా అన్నాడు. సర్లేండి నేను కనుక్కుంటాను వెళ్ళండి అని చెప్పి ఆయన పంపించి మెల్లిగా ఈ అబ్బాయిని పిలిచి, రాజుగారు ఏమా నువ్వు బాగా పనిచేస్తున్నావు అందుకని ఈ నెల నుంచి నీ జీతం పెంచుతున్నాను అన్నాడు. సంతోష సార్ అని నమస్కారం పెట్టాడు. ఇంకా ఇంకా కష్టపడి పనిచేసుకోమా, నీకు ఇట్లానే మంచి మంచి అవకాశాలు వస్తాయి అన్నాడు. నమస్కారం సార్ అని చెప్పి అన్నాడు. సరే కానీ నీకేదో కల వచ్చిందంట కదా, అదేదో చెప్పు అన్నాడు. అయ్యో సార్ నన్ను వదిలేసేయండి సార్ అని చెప్పి అన్నాడు. లేదు నువ్వు చెప్పకపోయావంటే నిన్ను జైల్లో పెట్టిస్తాను, ఉద్యోగం నుంచి తీసేయడమే కాదు జైల్లో కూడా పెట్టిస్తాను అన్నాడు. మీ ఇష్టం సార్ అని నమస్కారం పెట్టాడు. ఈ అబ్బాయిని జైల్లో పెట్టేశారు. అయితే ప్రతిరోజు అన్నం పెట్టడానికి ఈ రాజభటులు వస్తూ ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళతోటి రాజ్యంలో ఏం జరుగుతున్నాయి వింతలు విశేషాలన్నీ తెలుసుకుంటా ఉండేవాడు. ఇంకా మంచి మంచి పుస్తకాలన్నీ చదివి నాలెడ్జ్ పెంచుకుంటా ఉండేవాడు అనమాట. అయితే ఈ లోపల ప్రక్క దేశపు రాజు ఏం చేశాడంటే ఒక లెటర్ పంపించాడు ఈ రాజుకి, ఈ అబ్బాయి ఉన్న రాజుకి. ఏమని పంపించాడు, ఈ నేను ఇక్కడ ఒక ప్రశ్న పంపిస్తున్నాను, దీనికి మీరు సరైన సమాధానం చెబితే సరే, లేకపోతే నేను మీ దేశం మీద దండయాత్ర చేసి ఆక్రమించేస్తాను. ఆ రాజు తెలివితేటలేంటి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి గల వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే మనం వద్దు ఓడిపోతాం, అక్కడ యుద్ధానికి వెళ్ళొద్దు, చెప్పలేకపోతే మనమే తెలియగలడం దండయాత్ర చేసి గెలుద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. సరే ఆ ప్రశ్న ఏంటి అంటే రెండు గుర్రాలను పంపిస్తున్నానని రాశాడు దాంట్లో. ఈ రెండు గుర్రాలు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి, అసలు ఎలాంటి తేడా కూడా లేదు, కలర్ కానీ హైట్ కానీ ఏమి తేడా ఉండదు. అయితే ఈ రెండిట్లో మదర్ ఏంటి పోనీ, దాని డాటర్ ఎవరు గుర్తుపట్టాలి, ఇది క్వశ్చన్ అనమాట. సరే రాజు టెన్షన్ పుట్టింది, ఎలా ఆన్సర్ చెప్పడం తెలియట్లే, అతనికి తెలియలేదు అనమాట. అందుకని 10,000 వరహాలు ఇస్తామని చెప్పి చాటింపు వేయించాడు అందరికి తెలిసేట్లుగా. 10,000 వరహాలు అంటే ఆ రోజున దాదాపు చాలా ఎక్కువే అనమాట. సరే ఇంకొక 2 రోజులు గడిచిపోయి మొత్తం టైం 10 డేసే ఉంది, ఎవరు చెప్పట్లా. 20,000 ఇస్తా అన్నాడు, 50,000 ఇస్తా అన్నాడు, 100,000 అన్నాడు, ఇంకా ఒక్క రోజే టైం ఉంది. దాంతో రాజుకి టెన్షన్ పుట్టి ఏం చేశాడంటే, పెళ్లి కాని యువకుడే కనుక అయితే కుర్రాళ్ళు అయితే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యంలో సగం ఇచ్చేస్తాను, అదే ముసలాళ్ళు కానీ పిల్లలు కానీ చిన్నవాళ్ళు ఎవరిని సమాధానం చేస్తే వాళ్ళకి రాజ్యం ఇస్తాను, డబ్బులు కూడా ఇస్తాను సగం రాజ్యంతో పాటు అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే, జైల్లో ఉన్నాడు కదా నేను చెప్తానని చెప్పేసి రాజభటులతో కౌరు పెట్టాడు రాజుకి. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, ఆ 2 హార్సెస్ని గుర్రాలని మన ఊరేల్పలు ఉన్నటువంటి రివర్ దగ్గరికి తీసుకెళ్దాం పదండి అన్నాడు. ఆడికి ఎందుకయ్యా అన్నాడు, నేను చెప్పినట్టు చేయండి సార్ అని చెప్పేసి అన్నాడు. ఆ 2 గుర్రాలు తీసుకెళ్లారు. చాలా మంది వచ్చారు జనం ఏం చెప్తాడో ఆన్సర్ అని చెప్పి చూడటం కోసం. ఆ 2 గుర్రాలని ఆ రివర్ లోకి తోలమన్నాడు, కరబెట్టి అలా చూపిస్తే దిగుతి కదా. మీరు ఆలోచించండి, ఆ 2 ముందు ఏది దిగింది, మదర్ దిగుతుందా లేకపోతే డాటర్ దిగుతుందా? ఎప్పుడు మదరే దిగింది, ఏదన్నా డాటర్ దిగబోతుంటే వద్దని ఆపింది. ఎందుకని రివర్ ఫుల్ గా వాటర్ ఉంది, డాటర్ దిగితే చచ్చిపోయిద్దేమో కదా, నేను చచ్చిపోయినా పర్వాలేదు మునిగిపోయినా పర్లేదు కానీ నా డాటర్ బతుకుండాలని చెప్పి తల్లి అనుకుంటుంది. అదేవిధంగా అబ్బాయినైనా సరే అనుకుంటుంది. మీరు ఇక్కడ కూర్చొని వింటున్న మీ తల్లిదండ్రుల్లో దాదాపుగా చాలా మంది మా పిల్లలు బాగుండాలి, వాళ్ళకేం వండి పెడదాం, వాళ్ళకేం చేద్దాం, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు గొప్ప వాళ్ళు అవడానికి ఎట్లాగా ఇదే ఆలోచన చేస్తూ ఉంటారు మీ గురించి. అది ఎప్పుడు కూడా మర్చిపోకండి. రైట్, తోలారు, ముందు దిగింది ఒకటి, ఇదిగో ఇది కొట్టుకుని మదర్ అని చెప్పి చెప్పాడు, 2వది డాక్టర్ అన్నారు, ఆన్సర్ చెప్పారు కాబట్టి తెలివి గల వాళ్ళు ఉండాలని చెప్పి ఆ ప్రక్క దేశపు రాజు నేను దండయాత్రకు రావట్లేదని చెప్పేసి మానేసాడు. ఇప్పుడు రాజు ఏం చేశాడు, అన్నమాట ప్రకారం వాళ్ళ అమ్మాయి నుంచి ఈ అబ్బాయికి పెళ్లి చేసాడు, ఆ తర్వాత సగం రాజ్యం ఇచ్చేసాడు, ఇప్పుడు యువరాజు అయిపోయాడు ఈ అబ్బాయి. ఒకరోజు ఫుల్గా మీల్స్ చేశాడు, మంచి ఫుడ్ ఉంటుంది కదా రాజుగారి భవనం అంటే, బాగా తిని మంచం మీద పడుకున్నాడు. ఆ మంచాన్ని ఏమంటారు అక్కడ, హంసతూలిక తల్పం, చాలా మెత్తటి పొరుపుతో ఉంటుంది అనమాట. అప్పుడు ఇతను పడుకుంటే ఒక లేడీ అటెండర్ అక్కడ పరిచారికలు అని చెప్పి అంటారు, కాళ్ళ దగ్గర నుంచొని వింజామరలతో వేస్తూ ఉంది, అవన్నీ నెమలి పించాలతో కట్టుంటాయి అనమాట, విసనకరలు లాంటి విసనకరలు. ఇంకొక అమ్మాయి తల దగ్గర నుంచొని మెల్లిగా విసురుతూ ఉంది, పెద్దగా గాలిస్తే యువరాజు గారు కింద పడతాడేమో అని చెప్పి. అప్పుడు ఇంకొక పరిచారిక వచ్చింది అటెండర్, వచ్చి దాన్ని ఉయ్యాల పడాలన్నమాట, మెల్లిగా ఊపుతా ఉంది. అప్పుడు యువరాణి వచ్చింది,
యువరాణి వచ్చి ఆయన దగ్గర కూర్చొని ఒక పాన్ ఇచ్చింది. తమలపాకులు కిళ్ళి అంటాం కదా, ఒక పాన్ ఇచ్చి ఆయన తింటా ఉంటే చక్కగా కబుర్లు చెప్తా ఉంది వచ్చేటప్పటికి. ఆహా ఎంత బాగుంది సీన్ ఒకసారి చూడండి. ఏం జరుగుతుంది అక్కడ, బాగా తిని హంస తూలిక తలపం మీద యువరాజు గారు పడుకుంటే కాళ్ళ దగ్గర ఒకళ్ళు తల దగ్గర ఒకళ్ళు వింజామరలతో వీస్తూ ఉంటే ఒక పరిచారిక మెల్లిగా దాన్ని ఊపుతూ ఉంటే అప్పుడు యువరాణి వచ్చి కబుర్లు చెబుతుంది. ఇంకేం చేస్తుంది, ఆ కాళ్ళ దగ్గర మెత్తగా అట్లా అట్లా ఒత్తుతా ఉంది అనమాట. ఓ ఆహా ఎంత బాగుంది ఆ సీన్. అప్పుడు రాజభటుల్ని పిలిపించాడు, ఈ అబ్బాయి పిలిపించి ఆ ముగ్గురిని పట్టరమ్మన్నాడు. ఎవరెవరిని, శాకల్ని, జమీందార్ని, మామ ఇప్పుడు పిల్లని ఇచ్చిన మామని ముగ్గురిని తీసుకురమ్మన్నాడు. వాళ్ళంతా వచ్చి చేతులు కట్టుకొని ఉంచుతారు, అమ్మో ఏం చేస్తాడు, ఏం పనిష్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి. వాళ్ళతో ఏం చెప్పారంటే, నేను కలవరించాను, ఆ కళ్ళలో ఏమొచ్చిందని అడిగారు కదా, ఈ సీను కనపడింది నాకు అన్నాడు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ సీను ఆ రోజు నాకు కళ్ళలో కనపడి నేను ఆహా ఎంత బాగుందని అరిచాను. అయితే ఒక విషయం ఏంటంటే, నేనేదో చిన్న స్థాయిలో పనిచేసుకుంటున్నాడిని, అదే రోజే కనుక చాకలాడి అడగగానే నాకు రాజకుమారి పెళ్లి చేసుకున్నట్టుగా కళ వచ్చిందంటే తిట్టేవాడు, నీకెంత ఆశరా అని చెప్పి. నేను మనసులోనే పెట్టుకొని దీన్ని ఎలా అయినా సరే అచీవ్ చేయాలని చెప్పి రాత్రి మొగలు కష్టపడి పనిచేశాను, కొత్త కొత్త అన్నీ నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకొని అలా అలా ఈ స్టేజ్కి వచ్చి ఈ రోజున యువరాణిని పెళ్లి చేసుకున్నాను. కాబట్టి ఎందుకు చెప్తున్నాం ఈ స్టోరీ, మీరైనా ఏదైతే ఒక డాక్టర్ కావాలనుకున్నారా, టీచర్ కావాలనుకున్నారా, ఒక మంచి వ్యాపారం చేయాలనుకున్నారా, ఏది అనుకున్నా సరే అనుకొని వదిలేస్తే ఉపయోగం లేదు. దానికి కావలసినటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే గనక నిరంతరం కృషి చేస్తూ ఉంటే మంచి ఆలోచనలతో జీవితంలో తప్పకుండా ఏదో ఒక రోజు మీరు కూడా సక్సెస్ అవుతారు. విష్ యు ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్తున్నాను.